భగవతనామ స్మరణతో కాలక్షేపం చేయడం ద్వారా విముక్తి లభిస్తుందని ప్రముఖ వేద పండితులు శ్రీ నంబి వేణుగోపాలాచార్యులు అన్నారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీమద్ భగవద్గీత సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. ప్రముఖ వేద పండితులు నంబి వేణుగోపాలాచార్యులు హాజరై భగవత సప్తాహంపై ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన భజనలు భక్తులను పరవశింపజేశాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రవచనాలను విని తరించారు. గత 5 రోజులుగా ప్రవచనాలు వైభవంగా కొనసాగుతున్నాయని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీహర్ రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాకుండా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టామని చెప్పారు. భగవంతుడి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసిన భాగవత నిర్వహణ కమిటీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరియు ఇటు కార్యక్రమంకు అన్ని రకముల సహకారములు అందించిన అందరికీ మా యొక్క ఉత్సవ కమిటీ నుంచి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో అందరూ పాల్గొని సిటీ కేబుల్ వారికి కూడా మా యొక్క నమస్కృతులు. మరి ఇక మిగిలిన కాలాన్ని కూడా అందరూ భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా చేస్తూ మరి ఇటు కార్యక్రమం మా దగ్గర పెట్టినందుకు వేణుగోపాలాచార్య గారికి మరొకసారి మా కమిటీ వైపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.